వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సారింగ్ టీమ్ ఈరోజు హుసేన్ సాగర్ బేగంపేట్ ప్రాంతాల్లోని ఎయిర్ షో నిర్వహించబోతుంది. 5 హెలికాప్టర్స్తో ఈ ఎయిర్ షో అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా బిజినెస్ పరంగా అలాగే ఎగ్జిబిషన్ పరంగా దీన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సారింగ్ టీమ్ అనేది ప్రపంచం మొత్తం మీద 350 ప్రాంతాల్లో మనకి ఈ సారింగ్ టీమ్ అనేది ఇప్పటి వరకు ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. అలాగే కాకుండా ఇక్కడ ఈ సారంగ్ టీమ్ మొత్తం ప్రపంచం మొత్తం మీదే ఏరోబాటిక్స్ ప్రదర్శించడంలో ఉన్న ఒకే ఒక్క టీమ్గా కూడా మనం ఈ సారంగ్ టీమ్ని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం 15 నిమిషాల పాటు ఈ సారంగ్ టీమ్ విన్యాసాలు అయితే చేయబోతుంది. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ సారంగ్ టీమ్ మొత్తానికి కూడా కెప్టెన్ ఎస్కే మిశ్రా దీని మొత్తాన్ని లీడ్ చేయబోతున్నారు. అందులో కూడా మన హైదరాబాదీలు ఈ 5 వింగ్స్ హెలికాప్టర్లో కూడాను మన హైదరాబాదీలు 3 ఉండడం గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా తీసుకున్నట్లయితే మరి కాసేపట్లో హుసేన్ సాగర్ బేగంపేట్ ప్రాంతాలలో ఈ సారంగ్ టీమ్ విన్యాసాలు చేయబోతుంది. ఈ ఎగ్జిబిషన్ అనేది 4 రోజులు నిర్వహించనున్నారు. గురు, శుక్రు, శని, ఆది 17, 18, 19, 20 తేదీలలో ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. 17, 18 తేదీలకు వచ్చేసరికి బిజినెస్ పరంగా ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ప్రదర్శించడం జరుగుతుందన్నమాట. అండ్ 19, 20 ఈ సాటర్డే సండే తీసుకున్నట్లయితే పబ్లిక్ కామన్ పబ్లిక్కి ఎంట్రీ ఫీజుతో పాటు ఈ హెయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఏవైతే ఉంటాయో విన్యాసాలను కూడాను వీక్షించే అవకాశాలు కూడాను కల్పించనున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం కాసేపట్లో మనకి ఈ సాగర తీరాన విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. గురువారం నుండి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభమవుతుంది. ఇది పౌర విమానయాన రంగంలో ఆసియాలోనే అతిపెద్ద ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. ఇది 4 రోజుల పాటు జరగబోతుంది. గురు, శుక్రు, శని ఆదివారాలలో గురువారం, శుక్రవారం మెయిన్గా బిజినెస్ పరంగా దీని షోస్ జరగనున్నాయి. ఆ తర్వాత శని ఆదివారాలలో ఎగ్జిబిషన్తో పాటు, అంటే ఈ విమానాల ఎగ్జిబిషన్తో పాటు ఎయిర్ షో కూడా ఉండనుంది. దీని మెయిన్ మోటివ్ వచ్చేసరికి భారతదేశాన్ని గ్లోబల్ ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ హబ్గా తీర్చిదిద్దడంలో దీని ముఖ్య పాత్ర ఉద్దేశించి దీన్ని ఈరోజు అంటే 4 రోజుల పాటు కూడాను హైదరాబాద్ బేగంపేట్లోని ఈ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి ఎగ్జిబిషన్ అండ్ ఎయిర్ షోస్ని నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇంకా భారతదేశాన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ రంగంలో మంచి ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది ఈ సారంగ్ టీమ్ మనకి తీసుకున్నట్లయితే దాదాపు 350 ప్రాంతాల్లో, ప్రపంచం మొత్తం మీద 350 ప్రాంతాల్లో వీరు విన్యాసాలు చేశారు. ఇంకొక విషయం చెప్పుకోవాలి అంటే ప్రపంచంలోని సారంగ్ టీమ్ లాగా వితౌట్ ఫెయిల్యూర్స్ విన్యాసాలు చేయగలిగే ఏదైనా ఇది ఉంది, టీమ్ ఉంది అంటే అది ఓన్లీ సారంగ్ టీమ్ అని మాత్రమే చెప్పుకోవచ్చు.